ఊకో అన్న బర్త్డే రోజు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం అందరికి. గుడ్ మార్నింగ్. సో నాన్న పాప బర్త్డే బ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసినామో చూసారు కదా. సో ఈ యాక్చువల్లీ మధ్యాహ్నమే పోదాం అనుకున్నాం కేక్ తీయడానికి అని చెప్పేసి, పాపను తీసుకొని అక్కడనే ఎంసీపల్లిలో కేక్ తీసుకొని వద్దాం అనుకున్నాము. కానీ ఆయన ఉండి గింత ఎండలు ఎందుకు పోవద్దు, ఎండ ఎక్కువ కొడుతుంది కదా, ఏమొద్దు సాయంత్రం తెచ్చుకోవచ్చులే అని చెప్పిండు. ఇక అందుకని చెప్పేసి ఇంట్లో పనులన్నీ దబ్బదబ్బ చేసేసినాం. శిర్ష వాళ్ళు లేరు, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి పోయారు, వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకా వాళ్ళు వచ్చేలోపైతే ఇల్లు నూకేసిన, బాసాలు తోమేసిన, క్రియాన్షు కూడా పడుకున్నాడు. ఇప్పుడైనా నేను ఇంకా లేపి ములుక్కి పోయి మార్కెట్కి పోయి మార్కెట్ చేసుకొని ఇంకా చికెన్ ఆమె మార్నింగ్ అడిగితే చికెన్ తీసుకురమ్మని చెప్పింది. సో ఆమె కోసం అని చెప్పేసి, ఆమె కోసం అని కాదు ఇక మాకు కూడా అవుతుంది చికెన్ తీసుకురావడం. కొంచెం చికెన్ తీసుకొని, కేక్ తీసుకొని, వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇక ఇంటికి రావాలి. వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 4:30 అవుతుంది. ఆయన నేను నడవమంటే ఇంకా నడుస్తలేడు. ఇక ఇప్పుడైతే ఆయన రెడీ అయినాక పోయి మార్కెట్ చేసుకొని కేక్ తీసుకొని రావాలి. ఇక ఇంత మధ్య మధ్యనేంద్ర తాత మీద రావా మీ ఇష్టం. ఇక ఇది కావాలి, ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, చాక్లెట్ కావాలా? మరి అంత పెద్ద ఎందుకు కీలక చేంజ్ చేసుకుంటాం? ఇవ్వాలి వాళ్ళ ఒక్కరు ఇల్లు మనమే ఉంటాం. చాలు 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 వేస్ట్ అవుతుంది. సరే వద్దు, చేంజ్ వద్దు, చెప్పిన వేస్ట్ అవుతుంది. ధ్రువిక ఆమె బర్త్డే, బర్త్డే బ్లాగ్ చూడు, చూస్తున్నావా బ్లాగ్స్? ఓకే థ్యాంక్ యూ. మేమైతే షాప్లో కూర్చుంటాం కదా, ఎక్కువ చూసుకుంటాం. ఓకే ఓకే, పింక్ కదా, పింక్ బర్త్డే గిఫ్ట్, థ్యాంక్ యూ చెప్పు. సో టైం వచ్చేసి 7:15 అవుతుంది. ఇడనే మార్కెట్ పోయి కూరగాయలు తీసుకొని వచ్చేసిన, మా కూరగాయలన్నీ సదురుతా ఉర్రేడ. అట్లా మేము కేక్ తీసుకో, కేక్ పెట్టేసి లోపల షూర్ షూర్. ఇంకేం తీసుకొచ్చిన కేక్ తో పాటు? ఒక బ్రెడ్ అయి సప్న మొన్న అడుకోలేదు పొద్దు నుంచి నిజం వంట చేసినా కడుక్కుంటావా? ఓకే ఓకే. ఇప్పుడు చికెన్ వండేస్తున్నావా? నేను తినాలి అవుతా కొంచెం తింటా. సరే మీ ఇష్టం బావన్న, నేను చెప్తా అంటే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు కదా. కొంచెం మీకోసం కొంచెం తింటా. ఎవరు పానం ఎట్లుందో నాకు తెలుసా, నీ పానం ఎట్లుందో నాకు తెలుసా, కనకాంబరాల చీరమ్మో కన్న కళ్ళ మోముకు పడు ఊరు చేటి మాటయ్యో ఎండమావి తీరుగుందయ్యో. ఇప్పుడు ఏముంది ఇంకా, ఓన్లీ చికెన్ ఒకటేనా? రైస్ వండుతున్నా లేదా? చపాతీలు ఉండదు కాదు, రైస్ కంటే బెస్ట్. బియ్యం అడిగేసినావా? అంటే రోజు రైస్ అవుతుందా? జర స్పెషల్ నాని పాప బర్త్డే స్పెషల్. మరి అట్లా అంటే కానీ ఒక హైయెస్ట్ కామెంట్స్ తెలుసా అయ్యాల పొద్దున వీడియోకి 800 కామెంట్స్ వచ్చినాయి నాని పాప బర్త్డే. ఎక్కువ రావు అలాంటి ఎప్పుడు ఇన్ని రాలే. 800 కామెంట్స్ అంటే నాట్ ఏ జోక్ సార్. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. నాని పాపా నాని అడిగిపోయి ఇప్పుడు సరుతా ఇవన్నీ. ఓకే వెరీ గుడ్. అబ్బా ఇంత మంచి. ఓ నాని ఏం చేస్తున్నావురా? ఏ పప్పా చెయ్యి, యోగా చేస్తున్నా. కానీ అయిపోయినాయారా? ఇంకా కొన్ని ఉన్నాయి అట్లా అనుదురా, సైలెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. చూడు
నీకు చాలా మంది కామెంట్ చేసారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పు. అందరికీ థ్యాంక్ యూ. ఇజ్జుత్ చెప్పు. ఇగో ఇట్లా నమస్కారం పెట్టి కామెంట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ అని చెప్పు. లేచినావా? ఫస్ట్ టైం నిజంగా నాన్న పాపకి ఇన్ని కామెంట్స్ రావడం, ఎవరి బర్త్డేకు అన్ని కామెంట్స్ రావడం. అవునవును, నాకు అదే నీది. అరే అక్కకు సెకండ్ ఇచ్చినావా? ఇచ్చిండు. హ్యాపీ బర్త్డే చెప్పినావా? నాకు ఇచ్చిండు. నాకు ఇవ్వ. హేపా నాకు ఇవ్వ. వద్దు 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 వద్దు. బర్త్డే సెలబ్రేషన్ కోసం అందరు రెడీ అవుతారు. ఏ నాని జుర్రా, వా మస్తు పెట్టినవరా, చమక్లాడుతుడు ఆ బోడ గుండు మీద చమక్లాడుతుంది అది. చిన్నపిల్లలు పెట్టుకోక బాబాయ్ పెట్టుకుంటుండ. డ్రెస్ బాగుంది, డ్రెస్ బాగుందిరా. అత్త ఇచ్చిందా? జ్యోతి డ్రెస్ ఇప్పించింది, సూపర్ ఉంది ఈరోజు. జ్యోతి దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, అందరికి శారీలు ఇప్పిస్తుంది, డ్రెస్లు ఇప్పిస్తుంది. ఏయ్ మనం ఆమె పెట్టాలి, ఆమె దగ్గర మనం తీసుకోవద్దు. స్వప్న ఇంకా మళ్ళీ కూర్చురు, ఆల్రెడీ అయింది కాకురా. శిరీష ఎట్లుర్రా మీ అమ్మ నాయన, మీ మా అన్న వాళ్ళంతా అందరు మంచిగా మాట్లాడిరా, అందరు కలిసిరు, అందరు మంచిగా ఉన్నారు. నన్ను ఎందుకు నన్ను అడగలే గారు మరి, మరి చెప్పకుండా పోతారా? అని వస్తున్నామని చెప్పాలి అంటే ఇంటికి పోలే. అవునా? అంటే పక్కింటి పోయారు. పక్కింటి పోయినాం కాబట్టి ఇంటికి పోతున్నా చెప్పిపోతుంది. మేము ఇలాగనే చెప్పాలి కదా మేము వస్తున్నామని. ఇక పోయినాక ఉంటారు కదా, పోయి కలిసి వచ్చినాము. ఇటు చూడు అలా పురుగులే కదా, జాగ్రత్త. ఇలా స్వప్న వంట అయిందా? స్వప్న నాకు నీరసం ఉంది స్వప్న, పరిస్థితి నిన్న ఎండలో తిరిగినగా, ఎండలో తిరిగి కూల్ వాటర్ తాగిన నిన్న మీటింగ్లో, మైనస్ పాయింట్ అది అయింది. మళ్ళీ ఇంకోటి నిన్న ఎగ్ రైస్ వేసుకున్నా, అది హీట్ అయింది, ఇది అది అయింది. వా డ్రెస్ సూపర్ నాని, నీకు ఎల్లో కలర్ ఎక్కువ ఇష్టం కదా నాని. స్వప్న సెకండ్ ఒకసారి యాటిట్యూడ్ కగ్గల్. నీకు పేరు అది ఫిక్స్ అయిపోయి ఫిక్స్ వస్తుండే. కానీ స్వప్న నేను చెప్తా వింటావా? అదైనా మంచిదే స్వప్న, నీకు పేరు ఏం కాదు. ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థమైతలేదురా. ఏంటిదట? గంగా వాటరా, కాశీ వాటరా? ఓకే ఓకే. పోసుకొని ఇగో నువ్వు స్నానం చేసుకుంటు చూసినావా? అలా గంగా నీళ్ళు పోసుకొని స్నానం చేయాలి. ఓకేనా క్యూటీ? చెప్పు స్వప్న. అలా స్వప్న, నేను నీ పక్క నుండి నిన్ను తిడుతుంటే కొంతమంది సంబర పడతారు స్వప్న, వాళ్ళ కోసం మన ఒక్కసారి సెకండ్ ఇవ్వ. ఏం కాదు, అందరు మనోళ్ళే స్వప్న, ఏమంటా అట్లా ఫీల్ అవుతావా? నువ్వు కాదు కదా అటిట్యూడ్ కా గర్ల్, అటిట్యూడ్ కా బాప్. నేను కాదని ఊరికి వేసి వచ్చినా, అమ్మ వాళ్ళు ఇంటి పోయినా కోపమా? సరే నేను తీసుకోవచ్చా నెక్స్ట్? కోపమా నా పైన? వచ్చి కొడుతుడు బాగా కోపం ఉంది నీకు నా పైన. మరి తీసుకోవా? తీసుకోలేక అందుకే అలిగిండు క్రియాజ్. అలిగినావా క్రియాజ్? వద్దు క్రియాజ్, నువ్వు అలిగితే నేను తట్టుకోలేను, కోపం వస్తుందా? సరే బాయ్ మరి. మమ్మీ పో, పో మమ్మీ పో, పోవా? అవాడ వచ్చింది మమ్మీ పో. ఏం కావాలంటే ఎత్తుకోనా నేను? చాలా బచ్చుకో బచ్చుకో, దండ చూడ నీకు ఎక్కుటాను ఇప్పుడు. ఏ ఫీలింగ్ లేవడం కన్నా ఏదో ఒక ఫీలింగ్ ఉండడం బెస్టే కదా. కోపం అయితే కోపం అయితేంది, బాధ అయితేంది, సుఖం అయితేంది, ఏదో ఒక ఫీలింగ్ ఉండాలి కదరా. మనసులున్నోళ్ళతోనే కదా మాటి మాటికి మాట్లాడుతాం, మనసులున్నోళ్ళతోనే కదా యాటిట్యూడ్ చూపిస్తాం. ఈరోజు నా బర్త్డే,
మమ్మీ వాళ్ళు కేక్ తెచ్చారు. కట్ చేస్తున్నా. రెడీ అన్నాను. ఇంతేనారా నువ్వు? సో ఐ యాక్చువల్లీ ఇంతసేపు ఏమన్నా తెలుసా? నిద్ర వచ్చింది. అప్పా నిద్ర వస్తుంది. కేక్ కట్ చేయాలరా అంటే బొద్దున కట్ చేస్తా, బొద్దున కట్ చేస్తా. ఇప్పుడు జర అటో ఇటో మాట్లాడిపించి మాట్లాడిపించి నిద్ర అయితే ఓడగొట్టినాం. దాని తర్వాత డ్రెస్ కూడా చేంజ్ అయిపోయింది. ఇక ఈ కేక్ వీళ్ళు ఈ బేకరీలో అయితే మస్తు క్లోజ్ అయిపోయారు మనకు. ఇప్పటికే మస్తు కేకులు తీసుకున్నాం మరి. ఇంకోటి ఏంటంటే మనం బ్లాగ్ చూస్తున్నాం, సబ్స్క్రైబర్స్ నువ్వు ఏడ తీస్తావు, నీ దగ్గర దాగు. సో ఐదో బర్త్డే, ఐదో నాలుగో బర్త్డే అయిపోయింది. మాట్లాడేది స్వాగతం, సుస్వాగతం. సో యాక్చువల్లీ ఏమైతుందంటే ఈ యాటిట్యూడ్ వల్ల, ఈ యాటిట్యూడ్ అనే వర్డ్ చాలా వెరైటీ ఉంది అన్నట్టు. యాటిట్యూడ్ అనేసరికి లేని మనిషిలో కోపం తెప్పియచ్చు, యాటిట్యూడ్ అనేసరికి మంచుకున్న మనిషిని కోపం తెప్పియచ్చు, యాటిట్యూడ్ అనేసరికి అట్లుంటుంది అన్నట్టు. ఇప్పుడు కేక్ యాటిట్యూడ్ కొస్తావారా? 1, 2, 3 యాక్షన్ స్టార్ట్. ఇప్పుడే కాదు, అటు సైడ్ ఇచ్చాడా నాని? ఆమె ఇచ్చాడు ఉంటుంది, మీరు ఇచ్చారు రా. నువ్వు నిమ్మల బర్త్డే పైలేక ఊసులు నువ్వు ఆడా మనుషులు. నువ్వు మిడిల్ లో ఉన్నానా? ఊకు అన్న బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ధ్రువిక, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ధ్రువిక, హ్యాపీ బర్త్డే టు యూ నవి పాపా, హ్యాపీ బర్త్డే టు యూ నాని వింత, హ్యాపీ బర్త్డే టు యూ నాని పాపా, హ్యాపీ బర్త్డే టు Happy birthday to you, Nani Papa. Happy birthday to you. మీరు అత్త అత్తారా అంటే నువ్వే కదా వాడేది. సింగర్ ఎవరేనా? స్వామి సింగర్. హ్యాపీ బర్త్డే ధృవిక. బర్త్డే ఆప్జ్యోతి. నువ్వు ఆపు ఆపు. మస్తు ఉందిరా. ఆడ బాగుండే అంటే సరిదైతుంది కొంచెం. చిన్న చిన్న పెడతాం. అందరు వచ్చి ఫోటో దిగి కేక్ మొత్తం నేను కూర్చో కూర్చొని పెట్టినా. మళ్ళీ హైట్ ఎక్కువ అవుతాం మాకు. హ్యాపీ బర్త్డే టు యూ. ఎక్కువ పెట్టకనా. పెద్దతో మెలిసినట్టు వినిపించింది సౌండ్.
నన్ను హ్యాపీ బర్త్డే నాన్న. నువ్వు ఎట ఏంద్రా నానిగా వద్దులే వద్దులే పిన్ని కొద్ది పెట్టు నాకు ఎక్కువ పెట్టు సార్ నాకు ఎక్కువ పెట్టు సార్నా ఇది నాకు పిన్ని చూసా బాబు చూసా ముట్టుకోకు జ్యోతి నాని ముట్టుకోకు నాని అంటగల మళ్ళా ఆమె కలర్ నీకు వస్తుంది జ్యోతి కూర్చోచ్చుగా జ్యోతి ఎందుకు జ్యోతి కావాలని అనిపించుకుంటావు గంత పెడతారా ఎందుకు తినదాలి చిన్న పాప ఆమె కొద్దిగా అన్నది మళ్ళీ నోట్ ఇంకా కొంచెం తెప్పుతుంది వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్ యూ చెప్పి చెప్పి అలవాటు అయినట్టు బర్త్డే ముందే నేర్చుకుందానా థ్యాంక్ యూ అనే పదం అప్పుడు రాకపోతున్నామా థ్యాంక్ యూ అనే పదం సో సెలబ్రేషన్స్ కంప్లీట్ సో ఇది వచ్చేసి కూరగాయలు చదువుతూ ఉంది ఓ మై గాడ్ ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ ఇస్ ఫుల్ అయితే అది అటే ఉండని ఇది ఇటు ఉండని కొన్ని చెప్తే ఇనయి అంతే ఏమున్నది ఏం కాదు ఇప్పేసి డ్రెస్ చెప్పేసి అయిపోయింది బర్త్డే అయిపోయింది సో ఫైనల్ గా అయితే నాని పాప బర్త్డే అయితే అయిపోయింది టైం వచ్చేసి 9:30 అవుతుంది గిరి రాలేడు ఇంకా ఆయన వచ్చినాక కట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక మీ నిద్ర వస్తుంది కదా అందుకనే ఇక తొందర కట్ చేయించినాము మళ్ళీ పొద్దున్న 7 వరకు వెళ్ళిపోవాలి కదా స్కూల్కి కాబట్టి 6:00 వెళ్ళవలసి వస్తుంది 6:30 నార్మల్గా అయితే 7:30 అట్లా లేచేది ఇప్పుడు హాఫ్ డే స్కూల్ కాబట్టి హాఫ్ టైంకే లేచిపోతుంది అందుకని చెప్పి ఇక నిద్ర వస్తుందని అంటే తొందరగా కేక్ అయితే కట్ చేయించినాము ఇక మేము కూడా తినేసినాము తినేసిన అయిపోయింది ఇక ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి నాని అప్పుడు డ్రెస్ కూడా చేంజ్ అయ్యే అరే నైట్ డ్రెస్ అరే చూపెట్రా నైట్ డ్రెస్ అన్నీ కదా బాగుందిరా నీకు ఫుల్ ఫ్రీడమ్ బాగా చూపాలి నిద్ర పోయింది మరి వాడుతుంది చూడు ఏదైనా చిన్నపిల్లలకు ఇది పెద్ద అనుకోవద్దు ఎప్పటికైనా పని చేస్తుంది అంటే హైట్ సరిపోయింది ఆమె కొంచెం పక్క ఉంటది లడ్డు ఉంటే మంచిగా సెట్ అవుతుండే క్యూట్ గా సెట్ అయింది ఈ రోజు కొత్త డ్రెస్ కూడా కొద్దిగా కుట్లేసారు జ్యోతి వచ్చింది అయినా తీసుకొచ్చింది పక్క ఉంది కాబట్టి ఎల్లో కలర్ ఇష్టం అంటే ఎల్లో కలర్ ఇస్తారు జ్యోతి నీకే కలర్ ఇష్టం శిరీషా పింకేనా లేడీస్ అందరు పింక్ ఎందుకు ఇష్టపడతారు చెప్పు నీకు తెలిసింది చెప్పాలి నీకు ఎందుకు ఇష్టం పింక్ ఏమో నార్మల్ గా చూడడానికి మంచిగా అనిపిస్తాను అట్లా అబ్బా ఎక్కువ పింక్ బ్లూ బ్లూ అంటే అది వేరు అట్లా వేరు కానీ ఎక్కువ మటుకు అయితే లేడీస్ అయితే పింకే వాడతారు చెప్పులు అయినా కానీ డ్రెస్సులు అయినా కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ ఎక్కువ చూడడానికి మంచిగా అనిపిస్తారు అన్నట్టు అంతే అంటే పింక్ అదే ఎక్కువ ఇంట్రెస్ట్ అని లేదు నార్మల్ మంచిగా ఉంటది ఎక్కువ అయితే పింక్ మందికి రెడ్ ఇష్టము కలర్స్ వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇష్టం కానీ ఎక్కువ మంది లేడీస్ ఇష్టపడేది మాత్రం పింకే కొంతమంది యాక్టివ్ ఉన్నా కానీ పింక్ అని రెడ్ కలర్ కానీ వాళ్ళు ఏమంటారు మ్యాచింగ్ చూసి మరీ ఉంటారు అవును పొద్దున మళ్ళా అక్క నేను
మాకు సగం అయిపోయినాక మిక్స్ ఆఫీస్, మాకు సగం అయిపోయినాక మిక్స్ ఆఫీస్. ఫస్ట్ నా పేరు చేసా తిండి అన్నప్పుడు నా పేరు ఎప్పుడు నీ పేరే ఫస్ట్ ఉండాలి. ఇప్పుడు మేము వద్దా తిండి కాదు, రైట్? సరే చేరుతుగా పొద్దున ఫస్ట్ ఫస్ట్ మేమే తిన్నాం, మేము తిన్నాకనే మీరు తిన్నారు. చెల్లవాళ్ళ యానివర్సరీ నా బర్త్డేది, అయితే నా బర్త్డేది ఫస్ట్ అక్కడే తిన్నాము, చెల్లవాళ్ళది మీరు తిన్నారు అనుకుంటా. పొద్దున ఫస్ట్ వాళ్ళే సార్? నువ్వే లేచు, బ్రష్ అయ్యావా? బ్రష్ చేసే లోపు నేను కూడా లేస్తా. అప్పుడైతే నువ్వు వాకింగ్ చేసే వచ్చే లోపు నేను కూడా లేచేస్తా. సరే చూద్దాం.